ఛానల్ తెలుగు బ్యూటీ అండ్ హెల్త్ టిప్స్ నేను మీ రాధ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి yes ఈ రోజు నేను మీకు ఒక మంచి గోల్డెన్ గ్లో కోసం ఒక మంచి ఆర్గానిక్ ఫేస్ ప్యాక్ చూపిస్తానండి చాలా మంది అనుకుంటుంటారు పసుపు రాసుకోవటం వల్ల ముఖమంతా ముదిరిపోతుంది అనుకుంటారు బట్ అది రాంగ్ అండి పసుపు రాసుకుంటే ముఖం ఎప్పుడూ కూడా ముదిరిపోదు అండ్ ఇంకొకటి ఏంటి అంటే పసుపు మనం ఒక పసుపే కాదండి పసుపులో కొన్ని రకాలైనటువంటి ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసి పెట్టుకోవాలి ఓన్లీ పసుపు మాత్రమే ఫేస్ కి పెట్టుకోకూడదు కొన్ని కొన్ని ఉన్నాయండి కలబంద కూడా అంతే 7 సార్లు శుద్ధి చేసి కానీ దాన్ని మనం తీసుకోకూడదు అలాగే నిమ్మరసం కూడా అంతే 7 సార్లు వడకొట్టుకొని అప్పుడు నిమ్మరసాన్ని యూస్ చేయాలంట ఇవి కొన్ని కొన్ని చాలా మందికి తెలియదండి అయితే చాలా మంది అనుకుంటారు తేనే హెయిర్ కి అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ వైట్ అవుతుంది అనుకుంటారు ఎగ్జాక్ట్ గా అండి హనీ ఒక్కటి యాడ్ చేయకూడదు చాలా మంది ఏం చేస్తుంటారు ఒక్క హనీలో ఇంకా ఏదైనా సరే యాడ్ చేసి మనం హెయిర్ కి పెట్టుకోవచ్చు కానీ ఓన్లీ హనీ మాత్రమే మన హెయిర్ కి తగలకూడదన్నమాట yes ఈ రోజు నేను మీకు ఒక మంచి స్కిన్ వైటనింగ్ గోల్డెన్ గ్లో ప్యాక్ చూపిస్తానండి 100% ప్యూర్ అండ్ నేచురల్ ఆర్గానిక్ ప్యాక్ అన్నమాట చాలా మందికి ఏమనుకుంటారంటే అవి చెప్తున్నారు ఇవి చెప్తున్నారు మా దగ్గర ఇవి లేవనుకోటమో లేదనుకుంటే పర్ఫెక్ట్ గా మాకు ఒక మంచి ఆర్గానిక్ ఏన్షియంట్ స్కిన్ వైటనింగ్ కావాలి అనుకున్న వాళ్ళ కోసం ఈ రోజు నేను చెప్పేది మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ ఫేస్ ప్యాక్ మీరు ప్రిపేర్ చేసుకోబోయే ముందు నేను మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తానండి అది ఏంటి అంటే ప్రతిరోజు ఖచ్చితంగా 8 గ్లాసుల నీళ్లు కంపల్సరిగా తాగాలి అలాగే 8 గంటల నిద్ర ఈ రెండిట్లో ఏది తక్కువైనా సరే మన స్కిన్ లో చేంజ్ అనేది వచ్చేస్తుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రతిరోజు కూడా ఒక దానిమ్మకాయ తింటాం అలవాటు చేసుకోండి అలాగే ద్రాక్ష మీ అందరికీ తెలిసే ఉంటుంది నల్ల నాటు ద్రాక్ష మనకి బయట అమ్ముతారు మార్కెట్లో అది తెచ్చుకొని జ్యూస్ చేసుకొని తాగండి దానివల్ల మీ రక్తం బాగా శుద్ధవుతుంది అలాగే రక్తం బాగా వృద్ధిగా కూడా ఉంటుందన్నమాట ఎప్పుడైతే మన బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉంటాయో మన బ్లడ్ బాగా ప్యూరిటీగా ఉంటుందో అప్పుడే మన స్కిన్ కూడా అందంగా ఉంటుందండి మీరు ఇవన్నీ ఓవరాల్గా చేస్తూ ఇటువంటి ఆర్గానిక్ ఫేస్ మాస్క్లు తయారు చేసుకొని ఇంట్లోనే మీరు యూస్ చేయటం వల్ల మీ స్కిన్ అందంగా ఉంటుందండి ముఖ్యంగా పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఏంటి అంటే మాకు పెళ్ళయ్యేంత వరకు మా స్కిన్ అందంగా ఉంటే చాలు అనుకుంటుంటారు బట్ అది కరెక్ట్ కాదండి ఎప్పుడు కూడా మన స్కిన్ని అందంగా ఉంచుకోవటమే ఆడవాళ్ళకి ఒక లక్ష్యం అన్నమాట yes ఈరోజు ఈ మంచి ఆర్గానిక్ ఫేస్ మాస్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి ఇది మీరు కంటిన్యూస్గా మీరు కుదిరితే 21 డేస్ డైలీ పెట్టుకోవటం అలవాటు చేసుకోండి లేదంటే మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు పెట్టుకోండి మీకు లేదు మాకు టైం సరిపోవట్లేదు అనుకున్న వాళ్ళు మీరు నైట్ ప్యాక్గా కూడా వేసుకోవచ్చు మీరు కుదిరితే చాలామందికి ఇరిటేషన్గా ఉంటుంది మాస్కులు పెట్టుకొని పడుకోవటం ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 1 అవర్ బిఫోర్ మీరు ఇది పెట్టుకొని చక్కగా వాటర్ తోటి వాష్ చేయకుండా జస్ట్ కొంచెం కాటన్ తోటి క్లీన్ చేసుకొని అలా వదిలేసి పడుకోండి ఫేస్ని చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అన్నమాట మనం బయట మార్కెట్లో 2000-3000 పోసుకొని కొనుక్కున్నా కూడా మనకి ఇంత అందమైన న్యాచురల్ స్కిన్ రాదు అది మనకి ఆర్గానిక్తోనే మన సొంతమవుతుంది ఫస్ట్ మీరు తీసుకోండి ఇది వచ్చేసి ఆర్గానిక్ శాండల్వుడ్ పౌడర్ అన్నమాట మీకు బయట దొరుకుతుంది కాకపోతే మీరు మంచి ఆయుర్వేద షాప్స్ని సెలెక్ట్ చేసుకొని అది సర్టిఫైడ్ అయిన ప్రోడక్టా లేదా అని సెలెక్ట్ చేసుకున్నాక మాత్రమే మీరు శాండల్వుడ్ పౌడర్ని తీసుకోండి yes ఇదిగోండి ఇలా ఉంటుంది కలర్ అయితే చూస్తున్నారు కదా లేదు మీ దగ్గర గంధం చెక్క ఉన్నా కూడా మీరు సాదుకోవచ్చు అన్నమాట yes ఇదిగోండి ఇది శాండిల్వుడ్ పౌడర్ అన్నమాట దీన్ని నేను 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను యా ఇది 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను అండ్ పసుపు అండి ఇది కూడా ఆర్గానిక్ పసుపే మీరు ఆర్గానిక్ పసుపు మాత్రమే తీసుకోండి కొంచెం సర్టిఫైడ్ అయిన ప్రోడక్ట్స్ తీసుకోండి ఇప్పుడు మనం అది 1 టేబుల్ స్పూన్ వేసాం కదా శాండల్వుడ్ పౌడర్ ఇందులో ఇది 1/4 వంతు తీసుకోండి సారీ ఇది మీ అందరికీ తెలుసండి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అతి మధురం ఎస్టి మధు ములేతి అంటారు
మీకు ఈ త్రీ నేమ్స్లో దీన్ని పిలువబడుతుందండి. చాలా తీయగా ఉంటుంది, ఇలా ఉంటుంది అన్నమాట అతి మధురం. ఇది కూడా మీరు సేమ్ శాండల్వుడ్ పౌడర్ లాగా 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. రోజ్ వాటర్ అండి, రోజ్ వాటర్ కూడా అంతే. మీరు మంచి ఆర్గానిక్ రోజ్ వాటర్ని సెలెక్ట్ చేసుకోండి. నేను యాడ్ చేస్తున్నాను హనీ. హనీ మన స్కిన్ని చాలా మాయిశ్చర్ చేస్తుందండి. హనీ ఏమో కొంచెం అంత తీసుకోండి. యా ఇదిగోండి, ఈ మొత్తాన్ని చక్కగా కలిపేసుకోండి. ఆయిల్ మాత్రం కొంచెం టర్మరిక్ని స్కిప్ చేసి వాడుకోండి, ఓకేనా? అమ్మాయిలు కూడా పెట్టుకోవచ్చండి. పింపుల్స్ బాగా విపరీతంగా పింపుల్స్ వస్తున్న పింపుల్స్ అక్కడ అంతవరకు ఆ ఏరియాలో బాగా మచ్చలు పడిపోయినా కూడా మీ ఫేస్ని చాలా ఫ్రెష్గా క్లీన్గా ఇక్కడ ఉన్నటువంటి డస్ట్ని మొత్తం రిమూవ్ చేస్తుంది. పింపుల్స్తో బాధపడే వాళ్ళకి ది బెస్ట్ సొల్యూషన్ అండి ఈ మాస్క్ అయితే, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సమ్మర్ సీజన్లో మీకు చాలా చాలా కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది. యా మీ నెక్కి, ఫేస్కి, మొత్తం ఫేస్ మీద ఎక్కడైతే మీకు నల్లదనం ఉందో అక్కడంతా కూడా చక్కగా అప్లై చేసుకోండి. ఓకే అండి, ఇది అప్లై చేసేసుకున్నాను నేను ఫేస్ అంతా కూడా. ఇది మీరు అప్లై చేసుకున్నాక ఎగ్జాక్ట్గా ఒక 15 మినిట్స్ అయితే ఉంచుకోండి. అయితే మీరు దీన్ని మసాజ్ అయితే అస్సలు చేయకూడదండి. మసాజ్ చేయకుండా జస్ట్ ఫేస్ని గోరువెచ్చని నీళ్ళతోటి వాష్ చేసుకోండి. అండ్ సోప్ కూడా పెట్టద్దు. 5 అవర్స్ దాకా దీని మీద ఎటువంటి కెమికల్స్ అంటే సోప్స్ కానీ ఫేస్ వాషెస్ కూడా యూజ్ చేయొద్దు, ఓకేనా? ఇప్పుడు ఇది చక్కగా డ్రై చేసుకొని వాష్ చేసుకొని చూపిస్తాను. ఫేస్ ఎంత ఫ్రెష్గా, ఎంత నీట్గా ఆ లోపల మురికిని మొత్తాన్ని తీసేస్తుందండి, ఓకేనా? చలో యా ఇప్పుడు నేను వాష్ చేసుకున్నాను ఫేస్. ఫేస్ ఉన్నటువంటి ఏదైతే ఆ వేస్ట్ ఉంటుందో మొత్తం అంతా బయటికి పోతుంది. ఇది మనం ఆర్గానిక్ యూజ్ చేసాం కాబట్టి మన స్కిన్కి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఇంకా మన స్కిన్ చాలా మెరుస్తూ ఉంటుంది, చాలా గ్లాసీగా కూడా ఉంటుంది. ఎక్కడికైనా పార్టీస్కి వెళ్ళాలనుకుంటే ది బెస్ట్ ఫేస్ ప్యాక్. స్కిన్ వైటనింగ్కి బాగా ఉపయోగపడుతుంది, అలాగే మచ్చల్ని తగ్గించుకోవచ్చు, అలాగే మొటాల వల్ల చర్మం అంతా కమిలిపోయిన చర్మాన్ని చక్కగా అందంగా తీర్చిదిద్దుకోవచ్చు అండి. ఈ ప్యాక్ మీకు 100% మంచి రిజల్ట్ ఇస్తుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను మీకు ఇంకొక టిప్ కూడా చెప్తానండి. మనకి పసుపు ఉంటుంది కదా, పచ్చి పసుపు కొమ్మల పసుపుని తెచ్చుకొని మీరు జస్ట్ వాటర్లో లేదంటే పాలు ఉంటాయి కదా, పాలలో ఆ పచ్చి పసుపు కొమ్ముని నూరుకోండి. నూరుకుంటే మనకి గంధంలాగా వస్తుందన్నమాట. దాన్ని కొంచెం అంత తీసుకొని పాలల్లో కలుపుకొని తాగండి. మనకి బ్లడ్లో ఏ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా పోతాయి, ఎందుకంటే మనకి మంచి యాంటీసెప్టిక్ గుణాలు ఎక్కువగా ఉంటాయి పసుపులో. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట, ఓకేనా? ఈ టిప్ అయితే మీరు ట్రై చేయండి. అండ్ ఈ ఫేస్ ప్యాక్ కూడా మీరు ట్రై చేయండి, మీకైతే మంచిగా ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటాయి, ఓకేనా? ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే నన్ను ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.